సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మేము బీసీ మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలో గత కొంతకాలంగా మేము విధులు నిర్వర్తిస్తున్నాం. అయినప్పటికీ ఈ విధుల్లో భాగంగా మాకు ఈ సంవత్సరం ఏప్రిల్ 20 నాడు మాకు టర్మినేషన్ ఇవ్వడం జరిగింది. టర్మినేషన్ ఇవ్వడం వలన మాకు ఉద్యోగం అనేది కోల్పోవడం జరిగింది. అందుకుగాను ప్రభుత్వాన్ని మేము నిర్ణయించుకోవడం ఏంటంటే, వెంటనే మాకు రెన్యువల్ చేయాలని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఇతర గురుకులాల్లో ట్రైబల్ వెల్ఫేర్ కానీ మిగతా సోషల్ వెల్ఫేర్లో కానీ వాళ్ళందరినీ కూడా రెన్యువల్ చేయడం జరిగింది, కానీ మాకు ఇప్పటికీ రెన్యువల్ చేయడం లేదు. జ్యోతిబాబు పూలే గురుకుల పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అదేవిధంగా బోధన ఇతరులు వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉన్నారు ఈరోజు. ఇప్పుడు మహాత్మా జ్యోతిబాబు పూలే ఎవరి కోసమని ఉద్యమం చేసిండో అందరూ తెలుసు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందరి కోసం చేసిన వ్యక్తి, మొత్తం దేశంలో ఒకే ఒక మహాత్మా అనిపించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే మహాత్మా జ్యోతిబాబు పూలే. అలాంటి యొక్క పాఠశాలలో ఈరోజు ప్రభుత్వము ఒక గురుకులలో 24,000, ఈ మహాత్మా జ్యోతిబాబు పూలేలో 14,000 జీతం అనేది ఎంతవరకు ఇది ఎంతవరకు మంచిదో ఇది ప్రభుత్వమే ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ వడ్డించేవాడు బీసీ సంబంధించిన వ్యక్తి, ఇక్కడ ఆఫీసర్ లేడు, కనుకనే ఇక్కడ చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది ఈరోజు. అదే బీసీ సంఘంలో బీసీ వ్యక్తి ఒక ఆఫీసర్గా ఉంటే బీసీల సమస్యల పైన అవగాహన ఉండేది. కనుక ఈరోజు 14,000 రూపాయలు అనేది ఈరోజు ఏమొస్తాయి? కనుక ఇతర గురుకులలో టీచర్లకు ఏ విధంగా అయితే డబ్బులు ఇస్తున్నారో, 24,000 ఇస్తున్నారో, వీళ్ళకు కూడా 24,000 కన్నా మించి ఇవ్వాలి. ఎందుకంటే జ్యోతిబాబు పూలే ఆశయాలను కొనసాగించాలంటే ఆ విద్యార్థులకు కొన్ని వేల మంది లక్షల మంది ఈరోజు బీసీ విద్యార్థులు చదువుతూ ఉన్నారు. వాళ్ళకి మంచి పాఠాలు చెప్పాలి అంటే జీతాలు బాగా ఇవ్వాలి. జీతాలు బాగా ఇస్తే మా పిల్లలు కూడా, మా బీసీ పిల్లలు కూడా మంచి చదువుకుంటారు. కనుక చాలా జీతాలు ఇచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అన్ని గురుకులలో కూడా రెన్యువల్ చేసింది. మొన్న కూడా మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు, అట్లానే మన డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ మంత్రి గారు కూడా మొన్న పోయిన సంవత్సరం కూడా రెన్యువల్ చేయడం జరిగింది. కనుక ఇప్పటి కూడా రెన్యువల్ చేసి ఈ కుటుంబాలను ఆదుకున్న బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ముఖ్యంగా సెక్రటరీ గారు ఏదైతే ఉన్నారో మలయ భట్ గారు, ముందుగా మళ్ళీ ఏం చేస్తామో నాకు అర్థమవుతలేదు. ఎవరైనా మీటింగ్లో మాట్లాడితే ఫోటోలు దింపుతారంట. ఈ ఫోటోలు దింపడం అనేది పద్ధతి కాదు. ఇంకోటి వీరి సమస్య పైన పోరాడు, వీరి సమస్యల పైన ప్రభుత్వానికి చెప్పు. సీఎం చాలా మంచి వ్యక్తి, నువ్వు సమస్య చెప్పకుండా ఏదో చెప్తే పద్ధతి కాదు. నీవు వీళ్లకు న్యాయం చేసే వరకు నువ్వు వాళ్ళ ఎంబడి ఉండాలి. ప్లస్ ప్రభుత్వం దృష్టి కూడా ఎప్పటికప్పుడు కూడా నువ్వు మెసేజ్ పంపాలి. మేము కూడా ఇక్కడ నుంచి మంత్రి గారు కూడా ఉదయం ఫోన్ చేసిన, ఆయన కూడా స్పందించుకుని తప్పకుండా వీళ్ళను రెన్యువల్ చేద్దామని చెప్పిండు. కనుక మీరు గాపడిలో ఉన్నట్టు కానీ మిగతా వాళ్ళ పనిలో పాటు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం కథ, నిఘబెట్టే అవసరం లేదు. కనుక వీళ్ళు రెన్యువల్ చేయాలి, వీళ్ళందరూ ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇంకోటి సెలవులు కూడా, ఎందుకంటే వాళ్ళు ఉదయం నుంచి రాత్రి వరకు ఉంటారు కనుక వాళ్ళకు కనీసం 30 రోజులు, సంవత్సరానికి 30 రోజులు సెలవులు ఇవ్వాలి. అట్లానే లేడీస్ కూడా ప్రతి కానుకు పోయినప్పుడు ఎట్లా గవర్నమెంట్ కూడా ఇస్తుంది. కనుక వీళ్ళకు కూడా గవర్నమెంట్కు ఏ విధంగా అయితే టీచర్లకు ఇస్తున్నారో సెలవులు, అట్లానే ఈ టీచర్లకు కూడా, ఈ మహిళా టీచర్లకు కూడా తప్పకుండా ఇవ్వాలి. కనుక ప్రేత ముఖ్యమంత్రికి ఇవన్నీ తెలుసు, కనుక ఆయన దృష్టి తీసుకోపోవట్లేదు వీళ్ళు. కనుక ముఖ్యమంత్రి చాలా మంచోడు, కానీ ప్రభుత్వంలో ఉన్న పనిచేసే వాళ్ళు మాత్రము వీళ్ళ యొక్క సమస్యలను ఇసుకోపోవట్లేరు. ఇసుకపోతే మా ఉద్యోగం ఎక్కడ పోతాయని బాధపడుతున్నారు. ఈ బాధలు ఉంటే మీ ఇంట్లో పెట్టుకోండి, కానీ మా వాళ్ళకు మాత్రము అందుబాటులో ఉండాలి. మా వాళ్ళకు 30,000 జీతం ఇవ్వాలి. కనీసంగా అందరిని కూడా ఆదుకునే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, అధికారుల పైన ఉంది. ప్రభుత్వం తప్పకుండా స్పందిస్తే నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఉదయమే అన్న మాట్లాడిన కనుక కంపల్సరీ అవుతుందని నాకు నమ్మకము ఉంది. కనుక ఎవరు కూడా బాధపడద్దు. ఎందుకంటే వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళు ఏడుస్తుంటే అర్థం చేసుకోవచ్చు. టీచరు 12 ఒక 3 నెలలు అవుతుంది, జీతాలు లేవు, ఏమీ లేవు, ఎట్లా బతకాలి, వాళ్ళ పిల్లలు ఎక్కడ బతకాలి, రోమినం వాడతారా? కనుక వెంటనే స్పందించి ఏదైతే ఇంతకుముందు ఎట్లయితే మైనార్టీకి ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే రెన్యువల్ చేసిందో వీళ్ళకు కూడా రెన్యువల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై బీసీ, జై మహాత్మా జ్యోతిబాబు పూలే.